నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య మోకాళ్ళ కీళ్ళ నొప్పుల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సన్షైన్ ఆసుపత్రి కీళ్ళ వ్యాధి నిపుణులు డాక్టర్ గురువారెడ్డి తెలిపారు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం పురస్కరించుకొని కీళ్ళ గురించి అవగాహన తీసుకురావడం కాకుండా కీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కొత్త విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని ఎలాంటి సమస్య లేకుండా జీవనం సాగిస్తున్న 50 మందితో కలిసి అవగాహన పరుగు నిర్వహించారు కీళ్ళ నొప్పులు ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఆపరేషన్ వరకు అవసరం లేదని అన్నారు కీళ్ళ నొప్పులకు సంబంధించి వయసుతో సంబంధం లేకుండా మధ్య వయస్కులలో కూడా సమస్యను గుర్తిస్తున్నట్లు తెలిపారు అధిక బరువు వ్యాయామం లేక మోకాలు అరుగుదల కారణంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతి ఒక్కరూ బరువు తగ్గించుకోవడంతో పాటు ఉదయాన్నే నడక ముఖ్యమని తెలిపారు సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మోకాళ్ళ శస్త్రచికిత్స విషయంలో అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మెరుగైన వైద్యాన్ని అందించి సమస్యను నయం చేస్తున్నట్లు పేర్కొన్నారు కీళ్ళ శస్త్రచికిత్స ప్రతి ఒక్కరికి అవసరం లేదని చివరి దశలో ఉన్న వారికి మాత్రమే శస్త్రచికిత్స ద్వారా కీళ్ళ మార్పిడి చేస్తున్నామని రోబోటిక్ సహాయంతో కూడా శస్త్రచికిత్స చేసే విధానం అందుబాటులోకి వచ్చిందని ఆయన వెల్లడించారు ఎవ్రీబడి ఇవాళ వరల్డ్ ఆర్థరైటిస్ డే అంటే కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే ప్రపంచ కీళ్ళ దినం కష్టం అన్నమాట ఆర్థరైటిస్ అంటే సుఖం ఏ లేదు ఆర్థరైటిస్ అంటే ఏ జాయింట్కైనా వాపు నొప్పి రావచ్చు ఎక్కువగా మనకి మనిషిలో మోకాళ్ళు ఎక్కువగా అరుగుతాయి అన్నిటికంటే తర్వాత హిప్ జాయింట్స్ అరుగుతాయి షోల్డర్స్ అరుగుతాయి కానీ బట్ చాలా తక్కువ కాబట్టి మన మోకాళ్ళ గురించి హిప్ జాయింట్స్ గురించి మాట్లాడుకుంటే చాలు ఆర్థరైటిస్ డే సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ వాళ్ళు పిలిచడం జరిగింది మీరందరూ రావడం చాలా థ్యాంక్స్ ముందుగా ఇక్కడున్న వీళ్ళందరూ నాతోటి ఇక్కడ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో ఆపరేట్ చేయించుకునే ఓ డిఫరెంట్ 50 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వయసు ఉన్న వీళ్ళందరూ తర్వాత వీళ్ళలో కొంతమంది హిప్ రిప్లేస్మెంట్ చేయించుకున్నారు కొంతమంది రెండు మోకాళ్ళు చేయించుకున్నారు తను సోమాలియా నుంచి వచ్చింది థర్డ్ అమెరికా నుంచి వచ్చాడు అన్ని దే ప్రపంచం నుంచి అన్ని చోట్ల నుంచి కూడా మన ఇండియాకి వస్తారు ఆపరేషన్ చేయించుకోవడానికి అది మన ఒక ఆనందకరమైన విషయం గర్వకరమైన విషయం ఆర్థరైటిస్ డే రోజు ఆపరేషన్ల కంటే కూడా మనం ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్థరైటిస్ని నివారించవచ్చా ఆర్థరైటిస్ని కంప్లీట్గా నివారించలేము కానీ మనం చేసే పనుల వల్ల దాన్ని కొంత దూరాన్ని జరపగలం అంటే మరీ చిన్న వయసులో ఆర్థరైటిస్ రాకుండా కాపాడుకోవచ్చు ఫస్ట్ ఆర్థరైటిస్ కారణం వయసు వయసును మనం ఆపలేము రెండోది బరువు బరువును మటుకు మనం తప్పకుండా చేసుకోవచ్చు కాబట్టి స్థూలకాయం తగ్గించుకోవాలి ఉదాహరణకి నువ్వు 70 కేజీలు ఉంటే నీ మోకాళ్ళు 35 తీసుకుంటే అదే నువ్వు 100 కేజీలు ఉంటే 50 కేజీలు కాబట్టి బరువు తగ్గడం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే నువ్వు 100,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పెద్ద జిమ్లకి వెళ్ళక్కర్లా సింపుల్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని తొడ ఎక్సర్సైజ్లు చేసుకుంటే చాలు అది రెండోది ఎక్సర్సైజ్ మూడోది రెగ్యులర్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి మోకాలు లోడ్ పడకుండా చూసుకోవడం రెండు ముఖ్యమైన విషయాలు ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు కింద మనం చెక్క ముక్కలు వేసుకుని కూర్చున్నట్టు కూర్చోకూడదు మెట్లు ఎక్కకూడదు చాలామందికి మెట్లు ఎక్కి దిగితే మంచిదని ఉంటుంది అది గుండెకి మంచిదే మోకాళ్ళకి మంచిది కాబట్టి మోకాళ్ళకు కూడా మంచిగా ఉండే వ్యాయామం ఏంటంటే నడక స్విమ్మింగ్ సైక్లింగ్ ఈ మూడు ఏదైనా చేసుకోవచ్చు తర్వాత చాలామంది మందుల గురించి అడుగుతుంటారు మందులు అన్నది మోకాళ్ళు అరగడానికి ఆపే మందులు లేవు తర్వాత లోపల గుజ్జు కార్ట్లేజ్ బలానికి వచ్చే మందులు కొన్ని ఉన్నాయి ఆ మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా అవి తీసుకోవచ్చు ఆ మందులు తర్వాత కాల్షియం కూడా కంపల్సరీ కావాలి కాల్షియం అఫ్కోర్స్ జాయింట్లో పనికిరాదు బట్ ఎముక దారుఢ్యాన్ని పెంచడానికి పనికొస్తుంది సో ఇవి మీరు కోశాలు తర్వాత వీటిలో కొంతమంది ఇప్పుడు ఇంజెక్షన్స్ అని స్టెమ్ సెల్స్ అని ప్లాస్మా థెరపీ అని పిఆర్పీలు అని అంటారు వాటి మీద నాకు పెద్ద నమ్మకం లేదు నేను చేయనట్టు ఎందుకంటే అవి ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి అవి ఇంకా పూర్తిగా ఖచ్చితంగా ఈ పేషెంట్కి పనికొస్తాయి అన్నది లేదు ఒకవేళ పనికొస్తే మొదటి రెండు స్టేజ్లో పనికి రావచ్చు బట్ తర్వాత మటుకు పనికిరావచ్చు తర్వాత ఇంకొకటి ఈరోజు ఆర్థరైటిస్ రోజు మనందరూ వీళ్ళందరినీ చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్కి వయసుతో సంబంధం లేదు 30 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు ఎక్కడేం చేయొచ్చు
అరిగిపోయిన దాన్ని బట్టి అది రెండో పాయింట్. తర్వాత ఆపరేషన్ అంటే కాంప్లికేషన్ వస్తే బెడ్ మీద పడుకోవాలనుకుంటారు, అది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముక్త కంఠంతో చెప్తారు, ఆపరేషన్ రెండో రోజే నడిపించాం, కరెక్టేనా? దట్స్ రైట్, రెండో రోజే వాళ్ళు నడవపోతే కొట్టి నడిపిస్తాం, అది సంగతి. కాబట్టి మంచం మీద మూడు నెలలు పడుకోవాలనేది అపోహ. ఎవరైనా మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత మూడు నెలలు మంచం మీద పడుకున్నారంటే ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు లెక్క, అంటే డాక్టర్ ఏదో గందరగోళం చేసినట్టు లెక్క. అది మామూలుగా అయితే అది చేయకూడదు, రెండో రోజు నడుస్తారు. అట్లానే ఇప్పుడు దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్లో స్టీరాయిడ్ మందులు వాడటం వల్ల హిప్ జాయింట్స్కి రక్త ప్రసారం తగ్గిపోయి హిప్ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దానికి హిప్ రిప్లేస్మెంట్లు కూడా మంచి ఉన్నాయి. హిప్ రిప్లేస్మెంట్ చేయించుకున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, ఆయన హిప్ రిప్లేస్మెంట్, మేడం హిప్ రిప్లేస్మెంట్ చేయించుకున్నారు. ఏ రిప్లేస్మెంట్ చేయించుకున్నా నెల రోజుల్లో నార్మల్గా అయిపోతారు. కొత్త జాయింట్లు కనీసం ఈ రోజుల్లో మంచి హాస్పిటల్లో అనుభవజ్ఞుడైన డాక్టర్ దగ్గర చేయించుకుంటే 20 నుంచి 25 ఏళ్ళ దాకా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు కొత్త ప్రక్రియ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, అంటే రోబోట్ ఆపరేషన్ చేయదు, ఆపరేషన్ మేమే చేస్తాం, రోబోట్ సహాయంతో చేస్తాం. దానివల్ల మూడు మెయిన్ ఉపయోగాలు, ఒకటి నొప్పి తక్కువ ఉంటుంది, రెండోది మడత ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద కూర్చోవచ్చు, మూడోది రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అది ఈ మూడు కొత్త ప్రక్రియలు వచ్చినాయి. కాబట్టి వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మన వాళ్ళందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే, 1 బరువు తగ్గండి, 2 రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, 3 గ్లూకోజమైన్ లాంటి కాండ్రో ప్రొటెక్టివ్ ట్యాబ్లెట్స్ వాడండి. ప్రతి వాళ్ళకి ఆపరేషన్ అక్కర్లేదు, ప్రతిరోజు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ అవసరం వచ్చి 4 స్టేజ్లోకి వెళ్తే ముక్కుతూ మూలుగుతూ చేయించుకో ఇంట్లో ఉండాల్సిన పని లేదు. పాత రోజులు అయన్నీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆపరేట్ చేయించుకొని మళ్ళీ నార్మల్ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా అందరికీ నేను చెప్పే ఒక ఇన్ఫర్మేషన్, ఒక విన్నతి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్.